हाय फ्रेंड्स, वेलकम टू ना लाइफ स्टाइल व्लॉग्स। ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాము, మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను। వ్లాగ్ ఏంటి అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ డెలివరీ ఎక్స్‌పీరియన్స్ గురించి ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను। ప్రీవియస్ ఇంతకు ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియోలో ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీకి ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఏంటి అసలు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, న్యాచురల్గా 30 ఇయర్స్ తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, అవన్నీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను। ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి లింక్ చెక్ చేసుకోండి। ఇప్పుడైతే ఈరోజు నా ప్రెగ్నెన్సీ 9 మంత్స్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది, డెలివరీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అవన్నీ ఈరోజు వీడియోలో చెప్తాను। వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా। ఈరోజు ప్రెగ్నెన్సీ జర్నీ నాకు మార్చి 27 నేను ప్రెగ్నెంట్ అని, లాస్ట్ ఇయర్ 2022లో మార్చి 27 నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది। తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మేడం ఏంటంటే మెడిసిన్ కూడా జస్ట్ ఫోలిక్ యాసిడ్ అవి ఇచ్చారు, ఇచ్చి 1 వీక్ రండి, 1 వీక్ అయ్యాక అప్పుడు 21 డేస్ అవుతుంది, స్కాన్ చేస్తానని చెప్పారు। నేను 21 డేస్కి హాస్పిటల్కి అయితే వెళ్ళాను, అంతా ఓకే ఉంది, స్కానింగ్లో బేబీ హార్ట్ బీట్ అంతా వచ్చేసింది, కానీ బేబీకి లైట్గా ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది, ఈ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది నేను చెప్పలేను అని చెప్పి, అంటే ప్రెగ్నెన్సీ పోతుంది అని కాదు, ఓకే ఇట్స్ ఓకే, ఇప్పటికైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు కానీ కేర్ఫుల్గా ఉండాలని చెప్పారు। ఓకే నేను ఇంక వెళ్ళి ఇంకా నా మామూలుగానే నా వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను, అంటే హెవీ వర్క్స్ ఏం కాదు, లైట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము, తినడము అలాంటివన్నీ చేసుకుంటున్నాను। ఇంకా ఓకే అంటే నేను టాక్ టు బేబీ బాగా చేసేదాన్ని, మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి టాక్ టు బేబీ ఎంత బాగా చేస్తే బేబీ అంత హెల్దీగా ఉంటుందని నాకు నెల్లూరులో అండాల్ హాస్పిటల్లో మేడం చెప్పారు। నేను అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి కూడా బేబీతో మాట్లాడుతూ ఉన్నాను, ఓకే నీకేం కాదు, నాకు బేబీ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను। ప్రెగ్నెన్సీ ముందు ఎంత సఫర్ అయ్యానో, ప్రెగ్నెన్సీ వచ్చాక నేను అస్సలు టెన్షన్ పడలేదు, ఓకే నాకు బేబీ వచ్చేసింది, ఇంకా ఓకే నార్మల్, ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఉన్నాను। తర్వాత వెళ్ళిన తర్వాత మేడము 21 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 15 డేస్కి రమ్మన్నారు, మెడిసిన్ అవి ఇచ్చేసి 21 డేస్కి రమ్మని, మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఉన్నాయని చెప్పేసి చాలా టెస్ట్లు అయితే చేయించారు, షుగరు థైరాయిడ్ అలాంటివన్నీ చేయించారు। నా బ్యాడ్ లక్ ఏంటంటే షుగర్ ఒక 2 పాయింట్స్ ఎక్కువ చూపించేసిందండి, థైరాయిడ్ కూడా ఒక 2 పాయింట్స్ ఎక్కువ చూపించేసింది, చూపించినా కూడా అంటే షుగర్ ఆ మెడిసిన్స్ వల్ల 2 పాయింట్స్ ఎక్కువ చూపించేసింది, మేడం ఏంటంటే అది షుగర్ కింద కన్సిడర్ చేసేసి మార్నింగ్ నైట్ 2 టాబ్లెట్స్ వేసుకోమన్నారు, థైరాయిడ్ అయితే ఓకే వేసుకోవాలి డైలీ అని చెప్పారు, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వేసుకోవాలి అని చెప్పారు। నేను ఇంకా అవన్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను, చేసిన తర్వాత మేడం 15 డేస్కి అట్లా హాస్పిటల్కి రమ్మంటున్నారు, నేను వెళ్ళేసి చక్కగా ఏది ఎక్కడా నెగ్లెక్ట్ చేయలేదు, వెళ్ళేసి అంతా బాగుంది, మంచి ఫుడ్ తీసుకున్నాను। ఫస్ట్ 3 మంత్స్ అయితే అసలు ఫుడ్ అనేది నాకు ఆ ఫుడ్ సెన్స్ అయితే అస్సలు నచ్చలేదు, నేను ఏ ఫుడ్ రైస్ అంటే కంప్లీట్గా తినలేదన్నమాట, జస్ట్ ఒక్క ముద్ద అట్లనే అన్నమాట, నేను కీరా తిన్నాను, పచ్చి క్యారెట్ తిన్నాను, ప్లస్ ఇంకా ఏంటంటే కోకోనట్ వాటర్ అయితే చాలా తాగాను, లేస్తే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, 3 మంత్స్ అయితే చాలా ఇంకా ఏమీ తినకుండా అట్లా ఇట్లా ఉన్నాను। ఓకే మొత్తానికి 3 మంత్స్కి అయిపోయింది, 3 మంత్స్ అయిపోయిన తర్వాత మేడం హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మేడము ఓకే బేబీ హెల్దీగా ఉంది, ఇక నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు, బట్ 4th మంత్ వచ్చే వరకు కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేశారు, ఇంటర్నల్ బ్లీడ్ అవన్నీ ఏం లేదు, బేబీ చాలా బాగుంది, ఇంకా ఓకే ఇంకా ఫుడ్ ఇంకా 4th 3rd మంత్స్ కంప్లీట్ అయ్యే
లాస్ట్లో టీటీ ఇంజెక్షన్ అని ఒకటి ఇస్తారు. ఎవరికైనా తెలియకపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళకి మేడం డాక్టర్స్ని అడిగైనా కూడా టీటీ ఇంజెక్షన్ కంపల్సరీ. థర్డ్ మంత్ ఎండింగ్ ఒకటి ప్లస్ ఫోర్త్ మంత్ ఎండింగ్, ఫిఫ్త్ మంత్ వచ్చేలోపు రెండు డోసులు కంప్లీట్గా వేయించేసుకోవాలి. అప్పుడు బేబీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ రాకుండా బాగుంటుంది. ఆ రెండు వేయించుకోవాలి. నేనైతే థర్డ్ మంత్ టీటీ వ్యాక్సిన్ అంతా వేయించుకున్నాను. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి నాకు మా వాళ్ళందరూ సపోర్ట్ ఉంది. నా దగ్గర ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. తర్వాత ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ కూడా నేను ఏమీ ఫుడ్ అస్సలు తీసుకోలేకపోయేదాన్ని. అయితే డ్రై ఫ్రూట్స్, క్యారెట్టు, కోకోనట్ వాటరు, ఇంకా రా ఫుడ్ అన్నమాట, ఫ్రూట్స్ అన్నీ తినేసాను. వెజిటేబుల్స్ ప్లస్ కమల బత్తాయి అంటారు కదా, అవన్నీ తినేసాను. మళ్ళీ షుగర్ అని ఒకటి భయం పెట్టేశారు కదా. ఇంకా ఇంకేంటంటే స్వీట్స్ ఏమీ నాకు స్వీట్స్ తినాలనిపించేది. నాకు ఎవరు స్వీట్స్ తినొద్దు, షుగర్ అని చెప్పేసి చెప్పేశారు. షుగర్ అవి కూడా నేను ఏమీ తినలేదు, అస్సలు తినలేదు, కంప్లీట్గా అవాయిడ్ చేశాను. 5 మంత్స్ వచ్చేసింది, ఫిఫ్త్ మంత్ వచ్చింది. ఫిఫ్త్ మంత్లో అసలు టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే టిఫా స్కాన్ ఉంటుంది కదా. టిఫా స్కాన్లో బేబీ ఆర్గాన్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం ఏ టు జెడ్ చూస్తారనమాట టిఫా స్కాన్లో. ఇంకా టిఫా స్కాన్ అయిపోయి ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో చేశారు నాకు. ఫిఫ్త్ మంత్ ఎండింగ్ నేను ఇంక ఊరికి వెళ్ళిపోయాను, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అంటే నిద్ర చేయడానికి అట్లా వెళ్ళాలంటారు కదా, ఇంకా అట్లా వెళ్ళాను. ఫిఫ్త్ ఇంకా టిఫా అయిపోయిన తర్వాత 2-3 డేస్కి వెళ్ళాను. కానీ ఎవ్రీ మంత్ షుగర్ టెస్ట్, థైరాయిడ్ ఎవ్రీ మంత్ చేయించుకుంటూనే ఉన్నాను, రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను. కానీ ఎప్పుడు చేయించుకున్నా అన్ని నార్మల్ రిపోర్ట్సే వచ్చాయి. షుగర్ కూడా ఇంకేమీ నాకు పెద్ద ప్రాబ్లం కాలే, ఆ షుగరే అసలు లేదు షుగర్, బట్ 2 పాయింట్స్ ఎక్కువ చూపించేసింది. బేబీకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని మేడం ముందు జాగ్రత్తగా వాడించారు అంతేను. ఇంకా అవన్నీ అయిపోయాయి, ఫిఫ్త్ టిఫా స్కాన్కి వెళ్ళాను. టిఫా స్కాన్లో అంతా బాగానే ఉంది, బేబీ వెయిట్ ఉంది, అంతా బాగుంది, ఓకే, ఫుల్ హ్యాపీ. ఇంకా ఫిఫ్త్ మంత్ వెళ్ళాను. ఫిఫ్త్ మంత్ వెళ్ళి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నిద్ర చేశాను, ఇక్కడ చేశాను. ఇంకా మళ్ళీ ఒక 20 డేస్ ఊర్లోనే ఉన్నాను. 20 డేస్ అయిపోయిన తర్వాత 21 డేస్ మళ్ళీ 7th మంత్ వచ్చేలోపు 6th మంత్లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అప్పుడు కూడా ఇంకా ఒక 20 డేస్ నేను ఒక్కదాన్ని ఇంకా అవి చేసుకుంటూ అట్లా ఇట్లా బయట తినేసి అట్లా బయట ఫుడ్ తెప్పించుకొని అట్లా ఎవరూ లేరు అప్పుడు, మేమే ఇంకా అట్లా చేసేసుకున్నాము. తర్వాత 7th మంత్ వచ్చాక మా హస్బెండ్కి హైదరాబాద్ విజయవాడకి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. అట్లా మేము 7th మంత్ ఎండింగ్ మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా హస్బెండ్ ఉండరు అక్కడ, ఇంకా నేను ఒక్కదాన్నే కదా. ఇంకా డెలివరీ అన్నీ మేము హైదరాబాద్లోనే అనుకున్నాము, కానీ మొత్తం ప్లాన్స్ చేంజ్ అయిపోయింది. ఇంకా ఓకే, ఇంకా 7th మంత్ ఎండింగ్లో నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీకి అయితే వెళ్ళిపోయాను. మా హస్బెండ్ అయితే విజయవాడకి వచ్చేసారు. ఇంకా 7th మంత్ ఇంకా అక్కడ నుండి ఇంకా ఎవ్రీ మంత్ తెలిసిందే కదా చెకప్కి వెళ్తున్నాను అంతా. ఇంక వాళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటంటే 8th మంత్ వచ్చాక చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఆ ఫ్లూయిడ్స్ అన్నీ లీక్ అయిందంటే బేబీకి చాలా ప్రాబ్లము, ఇలా చెప్తూనే ఉన్నారు. కానీ నేనైతే నా బేబీతోటి కంటిన్యూగా మాట్లాడుతూ ఉండేదాన్ని. ఆ బేబీ నేను ఏదన్నా చెప్పినప్పుడు ఆ మూమెంట్స్ కానీ ఏంటంటే నేను ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అనేది నేను అసలు కంగారు పడలేదు. ఎందుకంటే టాక్ టు బేబీ ఎంత పవర్ఫుల్లో నాకు తెలుసు. నేను టాక్ టు బేబీ బాగా చేశాను, బాగా అంటే అంత బాగా చేశాను. ఎవ్రీడే నా బేబీతోటి మాట్లాడడము, పొట్ట మీద చేయి పెట్టి ఇట్లా అన్నప్పుడు బేబీ మూమెంట్స్ ఇచ్చేది నాకు. కొంచెంసేపు వాక్ చేస్తున్నప్పుడు కానీ, మంచి నాకు నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు కానీ, మెడిసిన్ వేసుకున్నప్పుడు కానీ నాకు బేబీ బాగా మూమెంట్స్ ఇచ్చేది. మేడం చెప్పారు బేబీ మూమెంట్స్ బాగుంటే మీకు బేబీ హెల్దీగా ఉన్నట్లు అని చెప్పేసి చెప్పేశారు. నేను అది ఒక్కటే మైండ్లో పెట్టుకున్నాను, ఓకే నా బేబీ బాగా కదులుతుంది కాబట్టి నా బేబీకి ఏం ప్రాబ్లం లేదు, నా బేబీ హెల్దీగా ఉంది అనేసి అదైతే నాకు మైండ్లో బాగా పెట్టేసుకున్నాను. ఇంకా ఓకే అట్లా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. నాకు నా బేబీ ఉంది ఇది ఒక్కటే మైండ్లో ఉంది. ఇంకో 1 మంత్ నాకు బేబీ వచ్చేస్తుంది. నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను కదా, నా బేబీ వచ్చేస్తుంది అది ఒక్కటే మైండ్లో ఉంది. కాబట్టి
నాకు ప్రెగ్నెన్సీ గురించి నేను వచ్చిన తర్వాత నేనేమీ టెన్షన్ పడలేదు. రాకముందు ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత టెన్షన్ పడ్డానో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నేను అస్సలు టెన్షన్ పడలేదు, అస్సలు భయపడలేదు, అస్సలు బాధపడలేదు. ఏమవుతుంది ఏమవుతుంది అని కూడా నేను బాధపడలేదు. అదొక్కటే గుర్తుపెట్టుకున్నాను, మూమెంట్స్ బాగుంటే మీ బేబీ హెల్తీగా ఉన్నట్లు. ఓకే, బేబీ మూమెంట్స్ని కౌంట్ చేసుకోవాలి అది ఇది అన్నారు. అది ఇంకొకటి అండి, సెవెంత్ మంత్లో ఇంకొక ఇంజెక్షన్ ఉంటుంది. అదేంటో ఏదో ఒక ఇంజెక్షన్ ఉందండి, అది వేయించుకోవాలి. అది మదర్కి, బేబీ కాదు. టీటీ ఇంజెక్షన్స్ బేబీకి, అవి వేయించుకుంటే బేబీ అబ్నార్మల్గా పుట్టడము, సారీ బేబీ ప్రీమెచ్యూర్ బేబీ పుట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవంట. ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే సెవెంత్ మంత్లోనే వేయించుకుని అన్నీ వేయించుకున్న తర్వాతే ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్ళి రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను. నైన్త్ మంత్ వచ్చేసింది. నైన్త్ మంత్ వచ్చిన వన్ వీక్కి మా బేబీ 2.7 kg ఉంది. 2.7 ఉంది. ఓకే మేడం, ఏంటంటే కొంచెం లేట్ అయింది కదమ్మా, నేను మీకు నార్మల్ డెలివరీ నేను చేయలేను, బేబీకి రిస్క్ అవుతుంది అని చెప్పారు. కాకపోతే బేబీ పొజిషన్ అంతా బాగుంది, నాకు ఏ ప్రాబ్లం అయితే లేదు, ఇంక నేనేమీ బాధపడలేదు. చూడండి మా పాప ఏడుస్తుంది, అందుకే పాపను పట్టుకొని వచ్చేసాను. అదిగో నన్ను హాయ్ చెప్పమ్మా. హాయ్, మా పాప అండి వేదాంశి మా పాప పేరు. సో ఓకే, నైన్త్ మంత్ వచ్చేసింది. ఫస్ట్ వీక్కి 2.7 kg ఉంది. అసలు షుగరు ఇలాంటివి అని చెప్పి నాకు ప్రీవియస్గా ఉన్నాయని చెప్పారు. ఎయిత్ మంత్లో ఓజీటీటీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఒక్క టెస్ట్ చేయించుకుంటే అసలు బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా అని తెలిసిపోతుందంట. ఆ టెస్ట్ చేయించుకున్నాక నాకు అసలు షుగరే లేదు అనే విషయం కన్ఫర్మ్ చేసేసారు. అంటే నేను మెడిసిన్ అవి వాడడం వల్ల జస్ట్ అప్పటికప్పుడు 2 points ఎక్కువ చూపించేసింది, అంతే, అంతకుమించి షుగర్ ఏం లేదు. నా థైరాయిడ్ కూడా ప్రెగ్నెంట్ వరకు, మా ప్రెగ్నెన్సీలోనే వచ్చింది, ప్రెగ్నెన్సీ అయిపోయే వరకు వేసుకోమని చెప్పారు మేడం. డెలివరీ అయ్యాక కూడా 3 months వరకు వేసుకోమని చెప్పారు. ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయింది. తర్వాత మేడం వచ్చేసి నవంబరు 11th డెలివరీ డేట్ ఇచ్చారనమాట. డెలివరీ డేట్ ఇచ్చేసారు, కానీ ప్రెగ్నెన్సీలో మేమందరము బాబు బాబు అనుకున్నారు, అందరూ అనుకున్నారు. ఎందుకంటే నేను చాలా వీక్, చాలా సన్నగా అయిపోయాను, పిగ్మెంటేషన్ వచ్చేసింది, ఇట్లా వచ్చేసడం వల్ల అలా వచ్చేస్తే బాబు అని చెప్పేసి అన్నారు. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే. ఓకే, పాప వల్ల అట్లా కాదు. ఓకే, ఒకసారి మనం బాబు అని మైండ్లో ఫిక్స్ అయిపోయాం కదా అట్లా. ఓకే, నాకు పాప హెల్దీగా మంచిగా పుట్టేసింది. నాకు నవంబరు 11/11/22 ఫ్రైడే రోజు మా పాప మార్నింగ్ 9:50 మా పాప పుట్టింది. మా పాపని ఫస్ట్ మేము కలిసిన రోజు మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అలా మా వేదాంశి పుట్టేసింది మాకు. మేమెంత ఆ డెలివరీ కూడా, నాకు ఆ డెలివరీ ఆ ఇంజెక్షన్ ఆ సిజేరియన్కి వెళ్ళినప్పుడు కూడా నాకు బేబీని చూసుకోవాలనే ఉంది. కానీ నాకు ఆపరేషన్ అవుతున్నప్పుడు కూడా మేడం వాళ్ళు మాట్లాడేవి అన్నీ తెలుస్తున్నాయి, మొత్తం తెలుస్తున్నాయి. బేబీని బయటికి తీసి నాకు చూపించేశారు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ బయటికి తీసిన తర్వాత ఒక ట్రేలో పడుకోబెట్టారు. అది కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. మీకు పాప పుట్టింది స్వప్న, కంగ్రాట్స్ అని చెప్పారు. ట్రేలో పడుకోబెడితే ఈ చిట్టి తల్లి కంటిన్యూగా ఏడ్చేసింది, ఏడుస్తుంది. మేడం పాప ఏడుస్తుంది అంటున్నా. ఓకేమ్మా, నో ప్రాబ్లం, ఏడిస్తే చాలా మంచిది, పాప ఏడవాలి పుట్టిన పిల్లలు ఏడవాలి పుట్టినప్పుడే అని నాకు ఆ మత్తులో ఉన్నప్పుడే మేడం చెప్పారు. నేను అడిగాను, అంతా అయిపోయింది. అసలు నాకు మత్తు కూడా నాకు అంత లేదు. నాకు ఐసీయూ రూమ్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను అందరితో మాట్లాడుతూనే ఉన్నాను. నాకు వీటన్నిటికంటే కూడా నాకు నా బేబీని చూసుకోవాలి అనే ఆ మైండ్లో అదే ఆ ఇంటెన్షన్ మాత్రమే ఉంది. ఇవన్నీ నాకు ఆపరేషన్ ఇవన్నీ నథింగ్. అసలు అదేంటంటే నా బాడీకి ఏదో గాయమైంది అది కూడా లేదు. ఎందుకంటే నా పాపని నా బేబీని చూసుకోవాలి, నేను చూసుకుంటాను, ఇన్ని రోజులు నా వెయిటింగ్ అంతా ఇప్పటికి అయిపోయింది అని చెప్పేసి పుట్టాక మళ్ళీ బేబీకి అన్ని టెస్టులు, అన్ని ప్రైమరీ టెస్టులు మొత్తం చేశారు. నవంబర్ 11/11/22
నాకు హెల్దీ బేబీ, క్యూట్గా ఉండే బేబీ మా వేదాంశి పుట్టేసింది. ఇప్పుడు మా పాపకి 7th మంత్. చాలా మాకు మోస్ట్ ఆఫ్ ది టైం మా పాపతో టైం స్పెండ్ చేయడానికే సరిపోతుంది. చూడండి నేను మాట్లాడుతుంటే ఎలా చూసేస్తుందో. అలా జరిగింది. నేను ఎక్కడా కూడా ప్రెగ్నెన్సీ, ఎవరైనా ప్రెగ్నెన్సీలో టెన్షన్ పడుతుంటారు ఈ మంత్ ఏమవుతుంది ఆ మంత్ ఏమవుతుంది అలా వద్దండి. డాక్టర్ బేబీ చాలా బాగా చేయండి. డాక్టర్ బేబీ చేస్తే మనకి బేబీ మనకి సపోర్ట్ చేస్తుంది. ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఏవైనా ఉన్నా కూడా మనకి బేబీయే మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి బేబీతో మాట్లాడండి, మంచి మంచి మ్యూజిక్ వినండి, బేబీకి మంచి మంచి విషయాలు చెప్పండి, మంచి బుక్స్ చదివి బుక్స్లో విషయాలు మంచి విషయాలన్నీ చెప్పాలి. ఇలాంటివన్నీ నేను ప్రెగ్నెన్సీ వచ్చి నుండి ప్రతి నిమిషం కూడా నేను బేబీ కోసమే, బేబీ గురించి ఆలోచించి, బేబీకి ఏది ఏదైతే ఫ్యూచర్ గురించి అన్నిటి గురించి టాక్ టు బేబీ నేను చాలా బాగా చేశాను. అది మాకు నెల్లూరులో మేడం బాగా చెప్పేశారు, టాక్ టు బేబీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అని చెప్పేసి. నేనైతే టాక్ టు బేబీ బాగా చేశాను. ఇప్పుడు నలుగురిలోకి వెళ్ళినా కూడా మా పాపకి అన్నీ చెప్పాను. నేను ఫీడింగ్ బాగా తీసుకోవాలి, మంచి ఫుడ్ ఏదైనా పెట్టినప్పుడు సతాయించకూడదు, బాగా తీసుకోవాలి, నైట్ బాగా నిద్రపోవాలి, హ్యాపీగా ఉండాలి, అవన్నీ చెప్పాను. కానీ అవన్నీ మా పాపలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడు నైట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు, ఏం లేదు, ఫుడ్ మంచిగా తింటుంది, హ్యాపీగా ఆడుకుంటుంది, బాగుంటుంది. కానీ ఎవరైనా కూడా ప్రెగ్నెంట్ వాళ్ళు అది ఫాలో చేయండి. మనకునే ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి బేబీ మీద కాన్సన్ట్రేట్ చేసి టాక్ టు బేబీతో, బేబీతో కమ్యూనికేట్ అవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో కావాల్సింది అదే. ఇది నా ఎక్స్పీరియన్స్. నాకు సిజేరియన్ నార్మల్ అనేది కాదు, నా బేబీ నాకు హెల్దీగా రావాలి అదొక్కటే నేను మైండ్లో అనుకున్నాను. ఇప్పుడు నా పాప నాకు హెల్దీగా పుట్టేసింది. మా వారికి మా పాప అంటే చాలా ఇష్టం. ఎక్కువ టైము ఆయనకు టీవీ చూడడం అంటే మహా ఇష్టము. కానీ ఇప్పుడు టీవీ మా ఇంట్లో సండే ఒక్కరోజే చూస్తాము. మిగిలిన రోజు ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి మా పాపతో టైం స్పెండ్ చేయడానికే వాళ్ళ డాడీకి సరిపోతుంది. ఇంతకంటే ఏం కావాలండి, లైఫ్లో హ్యాపీ కదా. అంతేనండి, అదేనండి ఈరోజు బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఏదైనా ఎవరికైనా తెలియని ఇన్ఫర్మేషన్ ఉంటే కొంచెం వాళ్ళకి తెలుస్తుంది కదా, అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.